హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ మైండ్ బ్లో చేసే టాప్ 20 అన్నోన్ ఫ్యాక్ట్స్ వీడియోని తీసుకొచ్చాను. ఇంకా లేట్ ఎందుకు మరి, లెట్స్ గో. మన సోలార్ సిస్టంలో హాటెస్ట్ ప్లానెట్ ఏంటి అని అడిగితే మనలో 80% మంది మెర్కురీ అనే సమాధానం చెప్తారు. ఎందుకంటే మెర్కురీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి అది చాలా వేడిగా ఉంది అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. సౌర కుటుంబంలో హాటెస్ట్ ప్లానెట్ వచ్చేసి వీనస్. వీనస్ ప్లానెట్ అంత వేడిగా మారడానికి గల కారణం ఆ ప్లానెట్లోని ఎన్నో రకాల గ్యాసెస్. ఆ గ్యాసెస్ వలన గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడి వీనస్ ఎప్పుడు 864 డిగ్రీల ఫారెన్హైట్ వేడి కలిగి ఉంటుంది. అందుకే మన భూమి మీద కూడా కాలుష్యానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎక్కువ అవుతున్నాయని చాలామంది సైంటిస్టులు భయపడుతున్నారు. మనం మన రోజు పనులలో కత్తెర అంటే సిజర్స్ని వాడుతూ ఉంటాం. కానీ ఆ సిజర్ని కనిపెట్టింది ఎవరో కాదు, ది గ్రేట్ మోనాలిసా బొమ్మని గీసిన లియోనార్డో డావిన్సీ. ప్రపంచంలో అత్యధిక ఐలాండ్స్ ఉన్న దేశం స్వీడన్. అక్కడ దాదాపు 221,800 ఐలాండ్లు పైగా ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న పాండాస్ అన్నీ చైనా నుంచి అప్పు తెచ్చుకున్నవే. ఎందుకంటే పాండాస్ కేవలం చైనాలో మాత్రమే జన్మించేవి. అందువలన చైనా ప్రభుత్వం వాటి మీద రైట్స్ తీసుకుంది. ఎక్కడ పాండా పుట్టినా సరే అది చైనాకే సొంతం. మనం ఎందుకు జీబ్రాల్ని గుర్రాల్లాగా లొంగదీసుకోలేం? జీబ్రాలు చూడ్డానికి గుర్రాల్లా ఉంటాయి, వాటికి ఒక తెల్లచారలు మాత్రమే తేడా. కానీ గుర్రాలు మనం చెప్పినట్లు వింటాయి, వాటిని మక్కువ చేసుకోవడం కూడా మనకి చాలా సులువు. కానీ జీబ్రాల విషయాల్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే జీబ్రాలు చాలా కోపంతో అగ్రెసివ్గా ఉంటాయి. జీబ్రాలు కాలక్రమాన సింహాల వేటలో తప్పించుకునే మార్గంలో అవి అలా క్రూరంగా మారిపోయాయి. అందువలన మనం వాటిని డొమెస్టికేట్ చేయడం అంటే లొంగదీసుకోవడం చాలా కష్టం. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి అంటే చాలామందికి గుర్తొచ్చేది సహారా డెజర్ట్. కానీ అది చాలా తప్పు. ప్రపంచంలో అతిపెద్ద డెజర్ట్ సహారా డెజర్ట్ కాదు, యాక్చువల్గా అది అంటార్క్టికా డెజర్ట్. ఈ అంటార్క్టికా డెజర్ట్ సహారా డెజర్ట్ కంటే రెండింతలు ఉంటుంది. మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీస్లో ఒకటి. ల్యాప్టాప్ల సాఫ్ట్వేర్లలో 80% పైగా మార్కెట్ షేర్ మైక్రోసాఫ్ట్ విండోస్దే. ఇటువంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ హెడ్ క్వార్టర్స్లో ఒక సైలెంట్ రూమ్ ఉంది. అక్కడ బయటి ప్రపంచం నుంచి వచ్చే ఏ శబ్దమైనా సరే రూమ్ బయటనే ఆగిపోతుంది. ఆ సైలెంట్ రూమ్ ఎంత సైలెంట్గా ఉంటుందంటే అక్కడ మీ గుండె చప్పుడు మీకే వినపడుతుంది. ఇంకా మీరు అక్కడ నడిస్తే మీ జాయింట్లు అంటే మీ మోకాళ్ళు మీ మోచేతులు దగ్గర జాయింట్ల సౌండ్ కూడా గ్రైండ్ మీకు వినపడుతుంది. ఇంకా అక్కడ మీరు ఏదైనా పెద్ద చప్పుడు చేస్తే ఆ రూమ్ నుంచి ఆ శబ్దం బయటికి వెళ్ళలేక అక్కడే చాలాసేపు రీసౌండ్లాగా వినపడుతూ ఉంటుంది. మీకు తెలుసా, డాగ్స్ కెన్ స్మెల్ క్యాన్సర్. అంటే కుక్కలు ఒక మనిషికి క్యాన్సర్ ఉంది అని వారి వాసనతో పసిగట్టగలవు. మరి మనిషి బెస్ట్ ఫ్రెండ్ డాగ్స్ అని ఊరికే అంటారా? అవునండి, ఒక కుక్క 10,000 స్మెల్స్ పసిగట్టగలదు. అందులో ఒకటి ఈ క్యాన్సర్. వాటికి అది ఎలా తెలుస్తుందంటే మన బాడీలోని బ్లడ్ మార్పుని బట్టి మన బాడీ స్మెల్ మారుతూ ఉంటుంది. కానీ అది మనుషులకి స్మెల్ ద్వారా చెప్పడం అసాధ్యం. కానీ డాగ్స్కు ఉన్న స్పెషల్ పవరే స్మెల్ డిటెక్షన్ కాబట్టి అవి ఈ మనిషికి క్యాన్సర్ ఉంది లేదు అని 97% వరకు చెప్పగలవు. ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లల్ని కనే జంతువు ఏది మీకు తెలుసా? మీలో చాలామంది డాగ్స్ లేదా పిగ్స్ అనుకుంటే అది అక్షరాల అబద్ధం. ఆ డాగ్స్ అండ్ పిగ్స్ కేవలం 20 పిల్లల్ని మాత్రమే కనగలవు. కానీ ఒక్క ఆక్టోపస్ ఒక్కేసారి 56,000 గుడ్లను పెట్టగలదు. ఆ గుడ్లని 6 నెలల పాటు తల్లి ఆక్టోపస్ ఇతర ప్రాణుల నుండి మరియు తన నుండి కూడా తాను ఆకలి వేసినప్పుడు తినకుండా కాపాడుకొని గుడ్లను పొదుగుతుంది. ఆ ఆక్టోపస్ పిల్లలు పుట్టినప్పుడు బియ్యపు గింజంత మాత్రమే ఉంటాయి. కొక్కోకోలా ప్రపంచంలో ఏ మారుమూలకి వెళ్ళినా దొరికే డ్రింక్. ఇంకా కొక్కోకోలా కంపెనీ ఎంత పెద్దదో మనందరికీ తెలుసు. మనందరం కొక్కోకోలా డ్రింక్స్ లైఫ్లో ఎప్పుడు తాగుతూనే ఉంటాం. కానీ ఇటువంటి కొక్కోకోలా కొన్ని దేశాలలో మాత్రం లభించదు. ఆ దేశాలు నార్త్ కొరియా, క్యూబా. ఆ దేశాలలో లభించకపోవడానికి గల కారణం పొలిటికల్ టెన్షన్స్ మరియు ట్రేడ్ రెగ్యులేషన్స్ వలన. మనం ఆకాశంలో ప్రతిరోజు మేఘాలు చూస్తూనే ఉంటాం. చూడడానికి చాలా అందంగా ఉంటాయి. అలానే మేఘాలు ఇంకా చాలా తేలికగా కూడా కనిపిస్తాయి. కానీ వాటి బరువు కనీసం 1,500,000 కేజీల పైగా ఉంటుంది. కాబట్టి మేఘాలు ఎంత తేలికగా ఉంటాయో అంత బరువు కూడా ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో రకాల జైల్స్ ఉన్నాయి. అందులో కొన్ని డేంజరస్, ఇంకొన్ని క్రియేటివ్, ఇంకొన్ని ఖైదీలకి శిక్షణ ఇచ్చి వారిని మంచిగా మార్చే రకం. కానీ వీటన్నిటిలోపు కొత్తగా ప్రత్యేకంగా వచ్చింది బ్రెజిల్లోని ఒక జైల్. ఈ జైల్లోని ఖైదీలకు ఆ ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. అదేమిటంటే ఖైదీలు ఎవరైనా సరే ఒక బుక్కును చదివి
వాటికి సంబంధించిన వ్యాసాన్ని రాస్తే వారికి 4 రోజులు శిక్ష తగ్గిస్తారు. అలా సంవత్సరంలో మ్యాక్సిమం 48 రోజుల వరకు వారు శిక్ష తగ్గించుకోవచ్చు. ఇది ఖైదీలు మారడానికి ఒక గొప్ప అవకాశంగా చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలో మొట్టమొదట గర్భం దాల్చిన మగ పురుషుడు థామస్ బీటీ అనే వ్యక్తి. తను 1997లో ట్రాన్స్జెండర్ అని తెలిసిన తర్వాత తనకి పిల్లలు కావాలనిపించింది. అప్పుడు అతను జెండర్ రిసైన్మెంట్ అనే ఒక పద్ధతిని ఉపయోగించి ఇన్సెర్సినేషన్ అనే టెక్నాలజీ ద్వారా 4 పిల్లలకి జన్మనిచ్చాడు. మనలో చాలామందికి మధ్యాహ్నం పూట ఒక కొనుకు వేసే అలవాటు ఉంటుంది. అది చాలా మంచి అలవాటు అని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోయే వారికి 39% పైగా హార్ట్అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎవరన్నా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటున్నందుకు లేజీ అంటే ఈ విషయం చెప్పండి. అలానే ఆ కొనుకు వలన మనం మిగిలిన రోజంతా చాలా ఎనర్జెటిక్గా పనిచేయవచ్చంట. మనం కొత్త సినిమా వస్తుందంటే వాటి ట్రైలర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ అసలు ట్రైలర్స్ ఒరిజినల్గా సినిమా అయిపోయిన తర్వాత వేసేవారు. 1912లో ఫస్ట్ ట్రైలర్ని సినిమా అయిపోయాక వేశారు. కానీ జనాలు పట్టించుకోకుండా వెళ్ళిపోవడం చూసి ఒకే ట్రైలర్ని సినిమా ముందు వేయాలని ఆలోచించారు. అలా ట్రైలర్స్ సినిమా ముందు రిలీజ్ అవ్వడం మొదలుపెట్టాయి. మనందరికీ డాగ్స్ అంటే ఇష్టం ఉంటుంది. అలానే డాగ్స్ని మ్యాన్స్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటారు. కానీ అటువంటి డాగ్స్లో అతి డేంజరస్ డాగ్స్ బ్రీడ్ ఒకటి ఉంది, అదే అమెరికన్ పిట్బుల్ టెరియర్. ఈ డాగ్స్ మనుషులకి అంత బెస్ట్ ఫ్రెండ్ ఏమీ కాదు. 2005 నుంచి 2017లో 433 మంది అమెరికన్స్ కుక్కకాటు చావుకి గురయ్యారు. అందులో 66% మంది పిట్బుల్ టెరియర్ డాగ్ వలన మరణించిన వారే. క్రొకడైల్ అంటే ముసలి. మనందరం ముసళ్ళని టీవీలలో లేదంటే వాటర్ పార్క్స్ దగ్గర చూసే ఉంటారు. ఇటువంటి ముసళ్ళు మనం చూసిన ప్రతిసారి నోరు తెరుచుకొని పడుకొని ఉంటాయి. కానీ చాలామందికి అనుకునేది ఏంటంటే వాటికి 4 ఉండదని. ఇందులో రహస్యం ఏమీ లేదు, వాటికి 4 ఉంటుంది. కాకపోతే అది చాలా చిన్నగా, బయటికి పెట్టలేనంత చిన్నగా ఉంటుంది. అన్ని జంతువులలోపు ఒక్క ముసలి మాత్రమే 4ను బయటికి పెట్టలేదు. మనందరికీ క్యారం బోర్డ్ అంటే చాలా ఇష్టం. ఈ క్యారం బోర్డ్ ఆటని ముందుగా కనుగొన్నది మన భారతీయులే. మన భారతదేశంలో పటియాలా ప్యాలెస్లో 100 ఏళ్ల కిందట గ్లాస్తో తయారు చేయబడ్డ క్యారం బోర్డు ఉంది, ఇప్పటికీ ఉంది. ఇప్పటికీ ఆ క్యారం బోర్డ్ని మొట్టమొదటిగా కనుగొన్న క్యారం బోర్డ్ లాగా పరిగణిస్తారు. ఒక మనిషి బ్రతకడానికి చాలా అవసరమైంది తిండి. కానీ ఒక మనిషి ఆహారం లేకుండా 2 నెలల వరకు జీవించగలడు, కానీ నిద్ర లేకుండా 11 రోజుల కన్నా ఎక్కువ రోజులు బ్రతకలేడు. కాబట్టి మన తిండి ఎంత ఇంపార్టెంటో అంతకంటే ఎక్కువ నిద్ర ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్న ఈ అమెరికన్ ఫ్లాగ్ని ఒక హై స్కూల్ పిల్లాడు తన స్కూల్ ప్రాజెక్ట్లో భాగంగా డిజైన్ చేశాడు. బహుశా ఆ పిల్లాడు కూడా అనుకోండాడు తను చేసే డిజైన్ ఒక జాతీయ జెండాగా మారుతుందని. 1958లో బాబ్ హెఫ్ట్ అనే కుర్రాడు తను హిస్టరీ క్లాస్లో డిజైన్ చేసిన ఈ ఫ్లాగ్ వాళ్ళ టీచర్కి నచ్చలేదు. అందుకు వాళ్ళ టీచర్ దానిని B- grade ఇచ్చింది. కానీ అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ డ్వైట్ డి ఐజన్ హవర్ ఆ పిల్లాడి ఫ్లాగ్ డిజైన్ నచ్చి దాన్ని ఏకంగా అమెరికన్ ఫ్లాగ్గా అనౌన్స్ చేసేశారు. తర్వాత బాబ్ టీచర్ ఆ ఫ్లాగ్కి B- grade నుంచి మార్చేసి A+ grade ఇచ్చేసింది. అలా స్కూల్ కుర్రాడు డిజైన్ చేసిన ఆ ఫ్లాగ్ తన టీచర్కి నచ్చలేదు, కానీ అమెరికన్ ప్రెసిడెంట్కి నచ్చింది. చూసారుగా ఫ్రెండ్స్ ఈ టాప్ 20 అన్నోన్ ఫ్యాక్ట్స్ వీడియో. ఇంకా మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.